లోపల తీసుకెళ్తా. ఏమైంది ఏమైంది? ఓర్ నీ అక్క మోటార్ బయలెత్తేసి పైపులు ఎత్తుక వేర్రా. నువ్వు చక్క పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇప్పో. మనకి ఎంత ధైర్యం ఉంటే పట్టబయటి పైపులు ఎత్తుకపోతాడే. సరే సరే. అరే ఏమైందిరా, ఎవరి పైపులు ఎత్తుకువేరట? ఏగా లేడరా పల్లెది మాలిగాడు అని బాంబారి అక్క బిడ్డ కొడుకుయట్రా. అగో పాపం మంచోళ్ళు ఉండేరా, పైపులు ఎత్తుక వీకిర్రట. గీడేరా రాజుగాడే దొంగ బాడుగా వాడు నాకు తెలుసు. ఏ రాజుగారా? ఏగా కింది వాడు రాజుగారు లేడారా, ఆడు బ్రతుకురు నా కొడుకు. ఓ గారాజు అన్నారా? దేహే ఆయన గసొంటి పనులు ఏర్రా. ఏంది గసొంటి పనులు ఏడు, అటు పెద్ద దొంగరా. దేహే నేను నమ్మరా, ప్రూవ్ చేస్తే ఎట్లారా? సరే చేయరా. ఇలా రాత్రి అడిపేద దొంగని ప్రూవ్ చేస్తా నేను. షర్తు ఎంతరా? నువ్వే చెప్పు. సరేరా 500 షర్తు. ఓకేనా? సరే ఓకే. ఇగో నేను చెప్పినట్టు చెయ్యిర్రా. నువ్వు పొరని తీసుకొని ఆ రాజుగాడు ఏడుంటాడో ఆడికి పోరి. పోయి మెల్లగా మాటలు కలిపోరి. మంచిగా ఉన్నావానే తిన్నావానే పన్నవానే అని అడుగురి. అడిగినాక నీ మొన్న స్మార్ట్ వాచ్ కొన్నా కదా, దాని గురించి 10 రేట్లు ఎక్కించి చెప్పురా. మళ్ళా అది దీనికి ఉపయోగం దానికి ఉపయోగం లచ్చ పెట్టుకున్నాడని చెప్పురి. అప్పుడు దొంగతనానికి అత్తడాడు. అన్ని దొరక పట్టాలే అని పసరెళ్ళ తీయాలని దన్నాలే గుద్దాలే. ఇక మీరు బోర్రి బోర్రి బోర్రి. నమస్తే అన్న, ఇక్కడ ఏం చేస్తాను? ఏం లేదు తను చిన్న. సరే కానీ తిన్నావా అన్న? మా తిన్నారా అన్న? నీకు ఇంటికి వెళ్ళి రాలే రాలేకుండా రాల్పిక్నియా రాల్పిక్నియా. ఏ బ్రో ఏ మాట్లాడుతున్నారా? ఉస్ తెలుగు బ్రో, ఉస్ తెలుగు బ్రో. ఎవడో బావ రక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్. ఏ మా సరేగాంతి పిల్ల సింగారం లేకుండా పిల్లపన్న సింగారం ఉండాలా అన్నారు. ఎవరన్నారు? ప్రశ్న గజప్. అరే బ్రో తలిక ఉందా నీకు? ఇది తలిక అన్ను ఆడతలేవా నీకు? ఇది తలిక అన్ను ఆడతలేవా నీకు? ఏం చెప్పేవరా? ఇడికలు ఊరా మీరు మిమ్మల్ని ఎవరు మాట్లాడరా? ఇడికే పని పట్టలేదా మీకు? ఊ కాచేవా నన్ను ఉరుతారేమో. ఓ కూల్ బ్రో, కూల్ బ్రో, జస్ట్ ఫర్ ఫన్. ఎందుకంత అదే తను? శివాజీ బ్రో మొన్న కార్తీక్ అన్న ఒకటి స్మార్ట్ వాచ్ కొన్నాడటగా. అవునరా కొన్నాడరా? ఆ వాచ్ ఇలాంటి అలాంటి వాచ్ కాదురా, లక్ష లక్ష పెట్టుకున్నాడరా. ఆ వాచ్ రా మనం ఎప్పుడు కుడతామో తెలుతుంది, ఎప్పుడు చత్తామో తెలుతుంది, మనం మంచి చెడ్డలు తెలుతాయి అన్నీ తెలుతాయిరా. మస్తు క్రేజీ ఉన్నది రా వాచ్ అది చూడంగానే మా మైండ్ బ్లాక్ అయ్యిందిరా. ఏరే ఉంది లచ్చ పెట్టుకున్నారా వాచ్ లక్ష ఏంది బ్రో ఉందన్న పెట్టచ్చు. అరే నీ మళ్ళగలుగుతారా? వాళ్ళ రాత్రికి ఆ వాచ్ని ఎట్లయినా దొంగతనం చేసి తీరాలి. అది అన్ని విషయాలు చెప్తారట, మన గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు చూసి. వాళ్ళ రాత్రికి ఎట్లా చేసి ఆ వాచ్ని లేపాలంతే.
నా మనసు దాహం కోరుతుంది, నీళ్ళు తాగాలి. నా మనసు దాహం కోరింది, కొన్ని నీళ్ళు తాగుతున్నాను. ఇంతకు మీరెవరు? మేమేవలమన్నది పక్కన పెడితే నువ్వు తాగింది నీళ్ళు కాదు. ఏం మాట్లాడుతున్నారా? నువ్వు నీకేమన్నా బుర్రున్నదారా? 90 చేసినట్టున్నాడు సైకో సాలే. దాంట్లో ఉంది ఉత్సాహ అని మీకెలా తెలుసు? మాకు తెలవడమండి, అది పోసిందేమేమో. సరిగ్గా మీరు కూడా దొంగతనానికి వచ్చారా? కాదు, లంగతనానికి వచ్చాం, లంగతనానికి వచ్చాం. అర్థం డుప్పడు కప్పుకొని దొంగతనాన్ని కాకుండా లంగతనానికి వస్తారా? సరే కానీ మనం ఏ దొంగతనం చేసినా సరి సగం. ఉంటుంది మీ మీ పడుకోరి, నా ఏం పడుకుంటా. అరే అట్లా కాదు బ్రో, మనం దొంగతనం. ఏమంటావు? ఏమంటావు నా బోంద అంటా. మీరు దొంగతనం చేసుకుని సపరేట్గా ఊరి ఇడికేది, ఊకి ఊకే నన్ను ఉర్రేయద్దు. కాకా బాగానే గురేస్తున్నావు కదా. చెప్తున్నావారా, అది పెద్ద దొంగ కాదురా. అవురా, నేను మంచోడు అనుకున్నారా? ఎక్కడ ఏది కనబడితే అది పట్టుకోవే బాపది కాదురా. ఇలా ఆడబట్టియాలంటే అట్లా ఆడబట్టియాలరా మనం. ఇటు చుట్టుపక్కల కనిపించకుండా ఇవ్వాలరా మనం. సరేరా, చేద్దాం చేద్దాం. నడు మరి నడు. బ్రో మళ్ళీ చెప్తారా, అందరం కలిసి కట్టుగా దొంగతనం చేద్దాం. అసలు ఇవ్వాలరా మీరు? ఏందిరా నాకు ఈ గోస? ఇది ఏం పంచాదిరా నాకు? అరే ఇంకట్లేదా, చేద్దాం కదా. నా తెలుసురా నువ్వు పెద్ద దొంగవని. అరే శివాజీ, మన పైప్ లైన్ ఇప్పే పానాలు పెడితే ఎత్తుకపోయాను రైడు. అంతెందుకురా, నిన్న సైకిల్ బయట పెడితే పోయేసే వరకు ఎత్తుకపోయాడు. ఇప్పుడు ఏమి ఎత్తుకపోదామని వచ్చినవరా నువ్వు? ఇంకా వాచ్ ఎత్తుకపోదామని వచ్చిండ్రా. అది మన జాతకాలు చెప్పారు కదరా, ఎప్పుడు ఏం జరుగుతుందో సంగతి, ఎప్పుడు చస్తాం ఎప్పుడు బతుకుతాం అని. గీతడు మాట్లాడే.